సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు దాసరినారాయణరావు గారు చాలామంది ఎలాంటి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా ఆయనకు చెప్పుకునేవాళ్ళు, ఆయన కూడా తను చేయగలిగినంత సాయం వాళ్ళకి చేసేవాళ్ళు. మరి ఇప్పుడు దాసరినారాయణరావు తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటే ఎవరూ లేరు. మీరేమన్నా అది ప్లేస్ తీసుకున్నారు? అన్ని బాధ్యతలు నేను తీసుకోను. మరి ఎవరో ఒకరు ఉండాలి కదా. రోజులు మారుతున్నాయి. పాలిటిక్స్ అన్నావు కదా, ఒకప్పుడు పాలిటిక్స్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్ వేరు. అలాగే ఒకప్పుడు సినిమా పరిశ్రమ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడున్న జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ వేరు. ఆయన సినిమా పరిశ్రమకు అహర్నిశలు ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అటువంటి బాధ్యతలు నేను తీసుకొని ఇతరులను ఎవరికొవరు కోపం వస్తుందిగా, ఎందుకు అది? నేను చూశాను ఆయన ఇష్టం, ఆయన మీద కావాలని వచ్చి ఎత్తరేసేవాళ్ళు. ఆయన ఒకరిని సపోర్ట్ చేసినప్పుడు ఇంకోటి చేయకూడదుగా, న్యాయంగా ఒకరిని సపోర్ట్ చేసేవాళ్ళు. కోర్టులు అంటావా అది వేరు, న్యాయాధిపతులు అంటావా అది వేరు. ఇక్కడ ఎందుకు, ఎందుకు గురువుగారు మనకు అన్న? వాడెవడితో చెక్కు బౌన్స్ అయిపోయింది, వాళ్ళు వాళ్ళు గొడవపడిన మీ దగ్గరకు వస్తే ఒకరిని ఎందుకు గురువుగారు మనకు అని ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను. కొంతమంది మిత్రులు నాతో కూడా ఉండి కూడా ఆయన చెప్పారు ఒకసారి వినేవాడు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మళ్ళీ ఈ జనరేషన్కి అటువంటి దర్శకుడు ఎవరు వస్తారో తెలియదు. నీ కష్టాలు నా నెత్తని వేసుకొని ఎందుకు వేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ శాతం. ఇప్పుడు హైదరాబాద్ నీ ఇంట్లో ఉండే సినిమా నువ్వే హిట్ కావాలని కోరుకుంటావు, బట్ నా ఇంట్లో నా సినిమాతో పాటు పక్కనున్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. యు టేక్ మై హిస్టరీ, 40 సంవత్సరాల నుంచి ఒకటే మాట, మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో ఉండే వాళ్ళందరూ బాగుండాలి, పక్కన వాళ్ళు కూడా బాగుండాలి. మనం ఒక్కరే బాగుండాలి, పక్కన వాళ్ళు బాగుండదు ఉండంటే నువ్వు ఇంట్లో ఉండలేవు. పక్కన కంపు కొడుతూ ఉంటాయి, చుట్టూరు కంపు వచ్చిందనుకో, నువ్వు ఉంటావా? పక్కన వాళ్ళు బాగుండాలి, వాళ్ళకంటే బాగుండాలని కోరుకో, తప్పులేదు. వాళ్ళకంటే ఒక రూపాయి సంపాదించాలని కోరుకో, బట్ వాళ్ళని చెడిపోవాలని కోరుకోవద్దు. వాళ్ళు బాగుండాలని కోరుకో, అప్పుడే దేవుడు చల్లగా చూస్తాడు. దట్ ఇస్ మై క్యారెక్టర్.